బద్వేల పట్టణంలోని సుందరయ్య భవన్ నందు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బద్వేల్ పట్టణంలోని పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న ధనవంతులు ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని, భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారుల్లోని కొంతమంది సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి వాటన్నిటిపై విచారణ చేపట్టాలని పేదల కాలనీలో స్థిర నివాసం ఉంటున్న వారికి జీరో ఫీజుతో ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు పి చాంద్ బాషా, ఎస్ ఖాదర్ హుసేన్, ఎస్ ప్రవీణ్ కుమార్, మస్తాన్ రెడ్డప్ప పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏవైతే విస్తృతంగా ఉన్నాయో, పరిష్కారం కాలేదో, ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 14-15 తారీఖు సమ్మెకు సంబంధించి సన్నాహకంలో భాగంగా ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలో ఉన్నా కూడా ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడటంలో, అధికారులు పాలక వర్గాల ప్రాణాలు కాపాడటంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఎంత శ్రమ చేస్తూ ఉన్నారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలే కాదు, పాలక ప్రభుత్వాలు కూడా చూస్తూ ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ పర్మనెంట్ చేస్తా హామీ అని హామీ ఇచ్చి ఈరోజు హామీని పక్కన తోసేసి ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చినారు. ఆప్కాస్లో మనిషి చనిపోతే ఉద్యోగం రాదు, లేకపోతే మట్టి ఖర్చులు రావడం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 70 మంది నుంచి 100 మంది దాకా చనిపోయారు. వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మనం పర్మనెంట్ చేయాలి. అట్లాగే సచివాలయాలకు బదలాయించేటప్పుడు సిబ్బంది సంఖ్యను పెంచిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పర్మనెంట్తో కూడుకున్నది. కాబట్టి అట్లాగే మున్సిపల్ కార్మికులు కూడా 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు 18 నెలలకే సచివాలయాల సెక్రటరీలు ఎట్లా పర్మనెంట్ చేశారో, అట్లాగే 20-30 సంవత్సరాల నుంచి ఉన్న మున్సిపల్ కార్మికులను కూడా, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులను కూడా పర్మనెంట్ చేసిన తర్వాతనే సచివాలయాలకు అప్పచెప్పాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సమాన పనికి సమాన వేతనం లేదు మున్సిపల్ కార్మికులకు. అట్లాగే కరోనాతో చనిపోతే 50 లక్షల రూపాయలు ఎక్స్చేసియా లేదు. కానీ ప్రజల కోసం ప్రాణాలు తెగించి పనిచేసేది మాత్రం ఈరోజు మున్సిపల్ కార్మికులు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షణ పరికరాలు అయితేనేమి, నాణ్యమైన వస్తువులు అయితేనేమి, నాణ్యమైన పరికరాలు అయితేనేమి, ఇవేమీ కూడా పట్టించుకోకుండా మాస్కులు, శానిటైజర్లు ఇవేమీ ఇవ్వకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులతో పని చేయించుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రాబోయే కాలంలో మా సమస్యలు 14-15 తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 15-14 తారీఖుల్లో పెద్ద ఎత్తున సమ్మె చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికీ పరిష్కారం కాకపోతే తర్వాత తీవ్రమైన కంటిన్యూగా సమ్మె చేసేదానికి కూడా, తీవ్రమైన పోరాటాలకు కూడా వెనుకాడబోమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం కడప జిల్లా కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం.